శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. వసుదేవసుతం దేవం కంసచణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామి శ్రీ చరణులకు సాష్టాంగదండ ప్రణామం. శ్రీ 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 జగద్గురు విశ్వశేఖర భారతి మహాస్వామి వారి శ్రీ చరణారవిందాలకు సాష్టాంగదండ ప్రణామం. మనం నిన్న శంకర దిగ్విజయంలో రెండవ సర్గలో అవతార పూర్వరంగాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో నిన్న ఒక 15 శ్లోకాల దాకా అనుసరించడం జరిగింది. తత్కులీన్ తత్తత్కులీన పితర స్పృహయంతి కామం తత్తత్కులీన పురుషస్య వివాహ కర్మ పిండ ప్రదాతృపురుషస్య ససంతతిత్వే పిండావిలోపము పరిస్ఫుటమీక్షమాణాః. లోకంలో విద్య సరైనటువంటి ధర్మశాస్త్ర జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు. గృహస్థాశ్రమ ప్రవేశం దేనిని పొందాలి అనేటువంటి దానిని గురించి వేదం చెప్పింది. ఏం చెప్పిందంటే, ధర్మ ప్రజా సంపత్యర్థం ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ అంటోంది వేదం. ఎందుకు అక్కడ సాక్షాత్తుగా చెప్పలేదు, కానీ పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మూడు రుణాలతో పుడతారట. ఋషి రుణము, పితృణము, మనుష్య రుణము అని. పితృణము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తాను భూమిలోకి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? తల్లిదండ్రుల వలన. పితృదేవతలు అని కొంతమంది ఉన్నారు, అగ్నిష్వాత్తాదులని పితృదేవతలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రాణం పోయిన తర్వాత మన పితృదేవతలు కూడా వాళ్ళ వాళ్ళ స్థితిని పితృదేవతల్లో కలుపుకుంటుంటారు. పిండ పితృయజ్ఞం అని శ్రాద్ధానికి ఒక పేరుంది. శ్రాద్ధం, శ్రాద్ధం అంటే శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధ అని. శ్రద్ధగా శ్రద్ధ అనేదానికి కూడా శాస్త్రకారులు చక్కటి అర్థం చెప్తారు. శ్రద్ధ అంటే హృదయం, దానిని అక్కడ తీసుకెళ్ళి పెట్టడం. హృదయాన్ని ఎక్కడో ఉంచి విషయం ఇక్కడ పన్ను చేయటం కాదు. కాబట్టి శ్రద్ధావిరహితమైనటువంటిది పనికిరాదు అని భగవద్గీత కూడా చెప్తోంది. శ్రద్ధతో ఇచ్చేదానిని శ్రాద్ధము అంటారు. ఏమిటిస్తున్నారు? పిండాలు పెడుతున్నారు. తండ్రి చనిపోతే తండ్రికి, తాతకు, ముత్తాతకు తదినన్నాడు వసు, రుద్ర, ఆదిత్య రూపములుగా భావన చేసి పిండ ప్రదానం చేస్తున్నారు. తండ్రికి వసు రూపం అని పేరు, తాతకు రుద్రరూపం అని పేరు, ముత్తాతకు తాత తండ్రికి
ఆదిత్య రూపం అని పేరు. ఈ శ్రాద్ధం పెట్టేటప్పుడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం సంభావన చేయాలి. శ్రాద్ధ ప్రక్రియలో కొన్ని గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి మహావిషయాలు చాలా ఉన్నాయి. సరే, కాబట్టి మానవుడు పితృణంతో పుడతాడు కనుక పితృణ విమోచనం చేయాలి అని అంటే తప్పనిసరిగా సంతానాన్ని పొందాలి. మరి ఒకవేళ ఏ కారణం చేతనైనా సహజంగా సంతానం కలక్కపోతే అప్పుడు వేరే రకాలైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. దత్తత మొదలైనటువంటివి, లేకపోతే దౌహిత్రుడు, దౌహిత్ర లాభం, అది కూడా లేకపోతే దత్తత మొదలైనటువంటివి శాస్త్రాలు విధించినాయి. దేనికైనా సరే ఒక మార్గం చూపిస్తాయి ధర్మశాస్త్రాలు. నీ కర్మని ఇది అని వదిలిపెట్టవు, మనని ఉద్ధరించడానికే ధర్మశాస్త్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం పూర్తయిన తర్వాత విద్యావంతుడైనటువంటి వాడు ధర్మ ప్రజా సంపత్తి కోసం, ధర్మ సంపత్తి ప్రజా సంపత్తి అనేటువంటి వారి కోసము ప్రయత్నం చేయాలి అని శాస్త్రం చెప్తోంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నీవు ఏ పని చేసినా కానీ శాస్త్రము నీకు ప్రమాణము. ఇది కార్యమా అకార్యమా అని నిర్ణయించుకోవడానికి మన బుద్ధి విశేషం పనికిరాదు, శాస్త్రం చెప్పాలి. శాస్త్రం చెప్పిన దాన్నే ఆచరించాలి. కాబట్టి ఈ శివగురువు విద్యా పరిసమాప్తి చెందాడు. చెందిన తర్వాత గురువుగారు ఆయనకి బోధ చేస్తున్నాడు. ఆయా కులంలో తమ కులానికి సంబంధించినటువంటి ఒక చక్కని అనేక లక్షణాలు చెప్పారు. వధువు లక్షణాలు, ఎవరెవరిని ఎటువంటి వారిని తీసుకోవాలి అనేటువంటిది, అవన్నీ జాగ్రత్తగా గమనించి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. వివాహము అనేటువంటిది ఒక సంస్కారము, మానవుడికి పొందవలసినటువంటి సంస్కారాల్లో వివాహ సంస్కారం కూడా ఒకటి. ఆ వివాహ సంస్కారం ఏదో లౌకికమైనటువంటి వ్యవహారంలాగా కాదు, అది ధర్మానికి సంబంధించింది, తత్వానికి సంబంధించింది. భారతీయ ధర్మశాస్త్రము దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్య విశేషంగా చెప్పింది. కాబట్టి నీవు ఆ పని చెయ్యి, చేసి నీ కులంలో ఉండేటువంటి వాళ్ళని యోగ్యులైనటువంటి ఒక కన్యను, కన్య అంటే వివాహము కాని స్త్రీని కన్య అంటారు, అటువంటి కన్యను తెచ్చుకుని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు అని గురువుగారు ఈ శివగురువుకి బోధించారు.